యంగ్ జనరేషన్ అనేది చాలా మంది ఫీల్డ్ లోకి ఎక్కువగా రావడం జరుగుతుంది. వాళ్ళు మోరల్ గా అసలు ఫ్యాషన్ తో వస్తున్నారా, అసలు దీని మీద ఆశించి వస్తున్నారు? అంటే యంగ్ జనరేషన్ అనేది రావడానికి ప్రధానమైన కారణం అగైన్ అండ్ అగైన్ సోషల్ మీడియా అండి. అండ్ కొంత ఇది వరకుతో పోలిస్తే కొంచెం కిడ్స్ బయటికి వెళ్ళటం, ఈ అందరూ సిటీలో ఉండటం, పొంగల్కి రావడం, ఈ కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళు కూడా ఉండటం, ఇవన్నీ వేరే విషయం. సెకండ్, ఇంకోటి చూసుకుంటే కనుక ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్లో కానీ లేకపోతే యూట్యూబ్లో అనేది ఈ ప్రధాన గురుత్వాకర్షణ శక్తి అని మనం చెప్పుకుందాం. సెకండ్, దీంట్లోకి వస్తే ఇంకా కమింగ్ టు ద బిజినెస్ మైండ్ అనేది కూడా వీళ్ళ వెనకాల ఉన్న ప్రధానమైన మోటివ్ అండి. వీళ్ళకి చాలామంది, నేను కొంత ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ దిగాను, దీన్ని ఒక ఫామ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాను, మళ్ళీ దీంతో నేను ఒక సంవత్సరం కష్టపడి దీన్ని కొంత ఇన్ని హ్యాచింగ్ చేసి, ఇన్ని బ్రీడింగ్ చేసి, నెక్స్ట్ ఇంత ఐ మీన్ బ్రీడింగ్ హ్యాచింగ్ దెన్ ఇంక్యుబేషన్ ఇవన్నీ అయిన తర్వాత నేను కూడా కొంత సేల్ చేసుకుని సో అండ్ సో టర్నోవర్ చేసుకుందాం అనేది ఎవరికాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉండే డ్రీమ్స్ని బట్టి కొంత దానికోసమే కూడా చాలామంది వస్తున్నారండి దీంట్లో అయితే కనుక. బట్ క్వాలిటీ ఉన్న చోట చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎక్కడైనా సరే ఎవరికాళ్ళకి బాగానే ఉంటుంది దాంట్లో. బట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో కావాలనుకుంటే ఎవరైతే స్పెషల్ టాలెంటెడ్ ఫీచర్స్ ఉంటాయో వాళ్ళు మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని బట్టో లేకపోతే వాళ్ళు ఫోకస్ చేసిన విధానాన్ని బట్టో వాళ్ళది కూడా బిజినెస్ డెఫినెట్గా బాగుంటుంది దీంట్లో అయితే కనుక. బట్ మెనీ యంగ్ జనరేషన్ ఆర్ కమింగ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ అండి. ఇప్పుడు జీపీ గారే ఒక స్లోగన్ అనేది ఇవ్వడం జరిగింది ఏపీలో ఎలక్షన్స్ అనే రావడంతో, ఈ తమిళనాడులో వాళ్ళు జల్లికట్టు అనేది ఒక లీగలైజ్గా చేసుకోవడం జరిగింది. మన ఆంధ్రాలో కూడా సంక్రాంతి సంబరాల్లాగా కోళ్ళు అనేది ఎనీ టైం అలా లీగలైజ్ చేయాలని జీపీ గారు ఒక స్లోగన్ అనేది రైజ్ చేయడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? ఈ ప్లాట్ఫామ్లో ఉన్న లవర్స్ అందరికీ కూడా దిస్ ఇస్ అ గుడ్ సైన్. ఆయన ప్రథమ వ్యక్తిగా నిలబడతారు ఇలాగ కొంచెం కంచు కంఠం మోగించడంలో దాంట్లో అయితే కనుక. అఫ్కోర్స్ ఈ టైం కూడా అలాంటిది డిమాండింగ్ టైం అనుకోండి దీంట్లో అయితే కనుక ఇది. అయితే ఇది ఎంతవరకు నెరవేరుతాయి, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు ఏంటి అనేది దానికి కాలమే సమాధానం చెప్తుందండి. దానికంతా కూడా జల్లికట్టు, తమిళనాడు వారి వారి రాజకీయాలు, ఆ స్కేల్ ఆఫ్ గేమ్ అది కంప్లీట్లీ వేరండి. మనకు జరిగేది మనకు వేరు, వాళ్ళకి కూడా పాతకాలం నుంచి అంటే చరిత్రలోంచి విలీనమైన గ్రామీణ క్రీడలు అవి వేరు. అంటే బేసికల్లీ దాంట్లో ఉండే అది కొంచెం యానిమల్తో జరిగేది, ఇది పక్షులతో జరిగేది. రెండిట్లకి చాలా చాలా వ్యత్యాసం ఉంది దాంట్లో. కాకపోతే మన చట్టాలు, మన రాజకీయాలు, మన ఈ సిస్టమ్స్ ఇవన్నీ వాటి రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం చెప్పడం కష్టం అండి. కాకపోతే పిల్లి మెడలో గంట ఎవరు కడతారంటే కనుక ఫస్ట్ అయితే వెళ్ళి జీపీ గారు అయితే కనుక కట్టేసి వచ్చారు ఆయన అయితే కనుక. మిగతా కార్యక్రమం మనం ముందు ముందు చూడాలంత. ఇప్పుడు చూసుకున్నట్టయితే సౌత్ అంతకుముందు ఏపీ తెలంగాణకు పరిమితం అయ్యే కోడి జాతి సభలు ప్రదర్శించడం అనేది, ఇప్పుడు సౌత్ మొత్తం బాగా ఇటు కేరళ, గోవా, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ఏరియాలు కూడా చాలా బాగా అభివృద్ధి చెందినవి కోడి సభ ప్రదర్శించడంలో కానీ అండ్ అందాల పోటీల్లో కానీ. అంటే ఇప్పుడు సేలం ఒకటి అండి, మన తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతే ప్రాచుర్యంతో సేలంలో బాగా జరుగుతున్నాయి. మీరు అన్నట్టు అక్కడంతా కూడా ఈ ప్యారెట్ బీక్ బర్డ్స్ కంతా కూడా విపరీతమైన క్రేజ్ ఉంది దాన్ని. ఐ మీన్ మిడిల్ ఈస్ట్లో కూడా కూడా ఎక్స్పోర్ట్స్ అనేది చాలా చాలా బాగా జరుగుతున్నాయి ఈ పర్టికులర్ ప్యారెట్ బీక్స్కి, లాంగ్ టెయిల్ బర్డ్స్కి, వీటికైతే కనుక బాగా జరుగుతున్నాయి. దాని ఎక్స్పోర్ట్స్ కూడా నేను రెగ్యులర్గా దాని మనందరం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. వాటిలో మ్యాంగ్లూర్ అనేది మళ్ళీ ఈ పర్ఫార్మెన్స్ ఫైట్స్ అవి బాగా జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ బాగా జరుగుతున్నాయి, ఒరిస్సాలో కొంత జరుగుతున్నాయి. సౌత్ అనే కాదండి, ఇవి అన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అంటే పంజాబ్ అలాగా మీరు నార్థన్ ఏరియాస్లోకి వెళ్తే దాన్ని నేకెడ్ హీల్ అంటారు వాటిని. అంటే చట్టబద్ధత ఇవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్, బట్ ఇదేంటంటే ప్రతి ఇండియాలో రకరకాల గ్రామీణ ప్రాంతాల్లో దీని ఇంట్రెస్ట్ అనేది మటుకు దీన్ని మన వ్యవస్థలోంచి ఈ కొంత పరిమిత ప్రాంతాల్లో వీటంతా ఉందండి. ఇదంతా కూడా అయితే ఇది ఇది సౌత్ అనే కాదు, ఐ కెన్ సే దట్ ఎంటైర్ ఇండియాలో దీని మూలాలు అనేది చాలా సమగ్రంగా ఉన్నాయి.
అందులోనూ ఒకప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసుకునే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బాగా పెరిగిపోయింది ఇప్పుడు కోళ్ళు జాతి అనేది అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఎస్ కొంత ఇంపోర్ట్ అనేది జరుగుతుందండి, ఎక్స్పోర్ట్ అనేది మటుకు మన డెన్సిటీ ఆఫ్ బర్డ్స్కి దానికి తగ్గట్టుగా జరగట్లేదు. బేసికల్లీ దిస్ ఈజ్ ఆల్ మన ఇంటర్నల్ కన్జంప్షనే రొటేషనే ఎక్కువ ఉంది, అంటే ఇంటర్నల్ స్టేట్ టు స్టేట్ టెరిటరీస్లోనే ఎక్కువ తిరుగుతుంది. ఓవర్సీస్కి కానీ లేకపోతే నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద ఇండియా అనేది మటుకు నాకు తెలిసి గేట్స్ వర్ నాట్ ఓపెన్ కంప్లీట్లీ, వాటి ఇంకా అంత స్థాయిలో దాన్ని చేయలేదు. మేబీ ఫ్యూచర్లో వీ మైట్ సీన్ ద గుడ్ టైమ్స్. సరే, ఇప్పుడు మన ఇండియన్ నేటివ్ బ్రీడ్స్ ఉన్నాయి కదా, సేలం కానీ, పంజాబ్ అసిల్స్ కానీ, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ నేటివ్ బ్రీడ్స్ కానీ, సో వీటిని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే నాలెడ్జ్ ప్రజెంట్ వచ్చే యంగ్ జనరేషన్కి ఆ నాలెడ్జ్ ఉందంటారా, లేకపోతే ఎక్స్పోర్ట్ చేసేంత క్వాలిటీ మన దగ్గర ఉన్నాయా? అంటే ఒకటండి, ఫస్ట్ మన బ్రీడ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ లేకపోతే మన బ్రీడ్లో ఉన్న ఇంపార్టెన్స్ని కానీ మనం రైట్ వేలో ప్రోడక్ట్ని ప్రజెంటేషన్ అనేది మన యంగ్ జనరేషన్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రజెంటేషన్ కనుక మన ప్రోడక్ట్ని సరిగ్గా చేసుకుంటే కనుక దేర్ విల్ బి డిమాండ్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్ ఓవర్సీస్లో కానీ వాటిలో కానీ, కొన్ని ప్యారెట్ బీక్స్ ఇలాంటి కొన్ని కేరళ ప్లాట్ఫామ్ నుంచి కానీ లేకపోతే చెన్నై నుంచి కానీ కొన్ని అనేది అయితే తక్కువ డెన్సిటీ జరుగుతున్నాయి దీంట్లో అయితే కనుక. బట్ వీటి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండే కాంబోడియా కానీ, నియరెస్ట్ ఏరియాస్లో కానీ, లేకపోతే ఫిలిపీన్స్లో కానీ వాళ్ళు ఎంత మాస్ ప్రొడక్షన్ చేయగలుగుతారో మన వాళ్ళు కూడా, మన యంగ్ జనరేషన్ కానీ మన వాళ్ళు కూడా అంత చేయగలుగుతారు. కాకపోతే ఈ ప్రోడక్ట్ ప్రజెంటేషన్ అలాగే వీటి ప్రజెంటేషన్ రీచబిలిటీ ఇది కరెక్ట్గా రావాలి, అండ్ అలాగే దానికి వెళ్లాల్సిన రూట్స్ అవి కూడా తెలుసుకుంటే ఫ్యూచర్ తప్పనిసరిగా మన యంగ్ జనరేషన్కి బాగుంటుంది. ఏం ఉండాలి కరెక్ట్గా, అంటే వేర్ టు గోల్, వాట్ టు డూ, ఇది లేకుండా అయితే కనుక అసలు దాంట్లో స్టెప్ అవ్వదు. ఓన్లీ ఇదంతా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్, ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి లేకపోతే ఈ స్టేట్ నుంచి ఇక్కడికి ఇక్కడతోనే ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు పెరుగు బర్డ్ అనేది, ఫౌల్ అనేది జనానికి ఎంత తెలుసో అంతే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇప్పుడు అది మా ఆడియన్స్ కి ఒకసారి అయినా చూపించగలరా? తప్పనిసరిగా అండి. పెరు బర్డ్ కానీ ఫౌల్ కానీ రెండు డిఫరెంట్ క్రీచర్స్, అంటే డిఫరెంట్ ఆరిజిన్స్ నుంచి వచ్చిన క్రీచర్స్ అయితే కనుక, ఫస్ట్ మనం ఇప్పుడు ఫౌల్ని ఒకసారి చూద్దాం. మా దగ్గర లక్కీలీ కాగిడే పర్ల ఒక బర్డ్ ఉందండి, ఇది దీన్ని ఒకసారి చూద్దాం చక్కగా. ఇది కాగిడే పర్ల రంగు అంటే మనం అయితే కనుక పర్లా జాతిలో, ఇది అయితే కనుక కొంచెం తోకది, దీన్ని సజ్జులో ఉంది దీంట్లో అయితే కనుక. బేసిక్గా బాడీ వెయిట్లో కానీ బోన్ వెయిట్లో కానీ కంపేర్ చేస్తే పెరులో సగం కూడా ఉండకపోవచ్చు. ఓకే, ఫౌల్ అనేది, ఫౌల్ అనేది అయితే కనుక. బట్ ఫ్లయింగ్ స్కిల్స్లో అయితే కనుక హై ఫ్లై జోన్లో అయితే కనుక ఇది చాలా చాలా బాగా వెళ్తుందండి దీంట్లో. అండ్ దీని స్కల్ కానీ, ఈ బీక్ ఇంక్లినేషన్ కానీ దీంట్లో, అలాగే ఈ లెగ్స్ చూడండి, దీన్ని మన నాటు పూరి కోళ్ళని ఏదైతే అంటారో ఇంచుమించుగా ఇంతే ఉంటాయి. అంటే మన ఇండియన్ వాటితో పోలిస్తే కనుక వీటి డైమెన్షన్ కానీ లేకపోతే వీటి డయామీటర్ కానీ చూసుకుంటే 1/4 కూడా ఉండవు. మన ఇండియన్ లైన్తో చూస్తే 1/4 కూడా ఉండవండి. కానీ ఇవి హైట్ విషయంలో చూస్తే కొంచెం చాలా పెరువులకి సమానంగానే ఉంటున్నాయి ఇవి. సో కొంచెం వీటికి ఈ ఆరెంజ్ సర్కిల్లో ఉన్న ఐస్, అంటే మనం ఎర్రకళ్ళు అంటాం కదా, దీంట్లో కొంచెం డార్క్ ఆరెంజ్లో ఉన్నవి కానీ, ఈ పంజా ఇవన్నీ లెంగ్త్ అయితే కనుక ఇంచుమించుగా ఒకటే ఉంటాయండి ఇవి. కాకపోతే వీటి డయామీటర్ ఆఫ్ లెగ్స్, ఆ షాంక్స్ కానీ ఇవన్నీ కూడా 1/4 కూడా ఉండు ఇండియన్ లైన్తో కంపేర్ చేస్తే తగ్గిపోయి అనిపిస్తుంది. బట్ యాక్యురసీ అనేది చాలా చాలా బాగుంటుంది అనేది వరల్డ్ వైడ్ నమ్మే అంశం దీంట్లో అయితే కనుక ఇది. ఇప్పుడు ఇందాక మనం ఫౌల్ చూసాం కదండి కాగిడే పర్లది, ఇప్పుడు ఇది ప్యూర్ పచ్చకాకి, ఇది పెరు బ్రీడ్ అండి. సో దట్ మీరు ఆ రెండింటికి వేరియేషన్ అయితే కనుక చూడొచ్చు దీంట్లో. బట్ ఇది దీని హార్డ్లీ దీని ఏజ్ వచ్చేసి ఒక 13 నెలలు 14 నెలలు ఉంటుంది అంతే అండి ఇదైతే. బట్ దీన్ని మనం చక్కగా ఉపయోగించాలంటే 2 సంవత్సరాలు ఉంటే కనుక దీని స్కిల్ కానీ దీని రెసిస్టెన్స్ కానీ చాలా బాగుంటాయి దీంట్లో అయితే. చూడండి దీని అందం, ఇది మన పెరుగు కోళ్ళ సోయగం.
అయ్యా పచ్చకాగ్ గారు, 2025లో మీరు గనక నా సైడ్ ఉండి మంచి పందెం కొట్టారంటే ఇలాంటి గిఫ్ట్లు నాకు చాలా వస్తాయండి. పచ్చకాగ్ గారు కరెంట్